మార్చ్ ఒకటో తారీఖును విడుదల కానున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ చిత్ర విశేషాలు మాట్లాడడానికి వరుణ్ తేజ్ అయితే విజయవాడ వచ్చేశారు చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అయితే ఆయన మీడియాతో ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది పుల్వామా అటాక్కి సంబంధించిన చిత్రంగా ఈ సినిమాని రూ రూపొందించిన ప్రకారం అసలు ఆ సినిమాని ఎలా స్టోరీని ఎలా తీసుకోవాలనిపించింది ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు కానీ లేకపోతే ఆల్రెడీ పుల్వామా అటాక్ అందరికీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అందరూ లైక్ అవేర్ ఆఫ్ ఇట్ సో మీకు ఆ సినిమా తీయడం కానీ ముందు నుంచి ఎలా అనిపించింది అంటే చాలా రెస్పాన్సిబుల్గా అనిపించింది చాలా ప్రౌడ్గా అనిపించింది ఇలాంటి సినిమాని ధరకెక్కించే అవకాశం దొరకడం నటించడం మన రియల్ హీరోస్ మన జవాన్లు వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ కానీ వాళ్ళ వాళ్ళ ధైర్య సాహసాలు కానీ వాళ్ళు చేసే మిషన్స్ కానీ వీటిని సినిమా రూపంలో ఒక వైడర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అందించే అందించాలన్న ఒక ప్యాషన్తో మేము ఈ సినిమాని చేసాం నేను మా టీమ్ డైరెక్టర్స్ పుల్వామాలో మీరు చెప్పినట్టు యూనో పుల్వామా వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ మేము సినిమాలో బేర్ చేసుకుని బట్ ఎన్నో వందలది ఎన్నో వేలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మన మిలిటరీ మన ఎయిర్ ఫోర్సెస్ మన ఇండియన్ డిఫెన్సెస్ చేస్తూనే ఉన్నాయి బట్ ఇలాంటి ఒక సన్నివేశాన్ని మేము తీసుకుని జనాలకు తెలియదు స్పెషల్లీ ఈ సన్నివేశానికి వచ్చినప్పటికీ చాలామందికి ఏంటంటే వెనకాల ఏం జరిగింది అనేది అంత ఐడియా లేదు ఎందుకంటే ఆపోజిట్ కంట్రీ కూడా వేరే ఏదైతే జరిగిందో న్యూస్ని దాన్ని డైల్యూట్ చేయడానికి డిఫరెంట్ ఆర్టికల్స్ ఇలాంటివి వేసి మీడియాలో కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేశారు సో బట్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్కి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్గనైజేషన్స్కి కూడా మనం ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చాము పుల్వామా అటాక్ తర్వాత అనేది వాళ్ళకి తెలుసు కానీ మన ఇండియన్స్కి నాకు కథ విన్నప్పుడు అదేంటి నాకు ఇంత ఇంత తెలుసు ఏంటి ఇంత డీటెయిల్గా జరిగింది కాల తెలియదేంటి ఇలాంటి స్టోరీ అయితే తెలియాలి యూనో వాళ్ళ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడు వాళ్ళ సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కానీ డెఫినెట్లీ చాలా గొప్ప సాక్రిఫైస్ అది మన కంట్రీకి వాళ్ళ వల్లే పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి మన కంట్రీలో సో అలాంటి వాళ్ళ మీద సినిమా తీయాలనున్న ఉద్దేశం కానీ అదృష్టం కానీ రెండు మాకు ఆడడం అదృష్టం హోల్ స్టోరీ వచ్చేసి అంటే ఫిక్షనల్ యాడ్ ఆబ్వియస్లీ ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ పుల్వామా అటాక్కి సంబంధించి స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ ఉండబోతుందా లేకపోతే అందులో కూడా ఏమైనా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఏమైనా యాడ్ చేసి కానీ అంటే లైక్ వార్కి సంబంధించి కానీ కొన్ని కొన్ని హిస్టారిక్ క్యారెక్టర్స్ ఏమైనా చూపించబోతున్నారు అంటే క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని తీసుకోలేదు బట్ రియల్ లైఫ్ బైలర్స్ని చాలా మంది కలిసినప్పుడు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఇవన్నీ లేకపోతే ఇవన్నీ తీసుకునే డిజైన్ చేయడం జరిగింది ఆ సినిమాలో నా క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ నవ్దీప్ క్యారెక్టర్ కానీ అలీరేజా క్యారెక్టర్ కానీ అంటే యాజ్ రియల్ ఎస్ పాసిబుల్ ఉండాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళతో కూర్చొని చాలాసారి ఇంటరాక్ట్ అయ్యి ఎందుకంటే ఎంత కాదన్నా వాళ్ళొక పారామీటర్లో ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ కానీ అలాంటి వాళ్ళే మిలిటరీలోకి రాగలుగుతారు అలాంటి వాళ్ళే ఎయిర్ ఫోర్స్లో రాగలుగుతారు సో దానికి ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి చూపించాలి జనానికి ఎందుకంటే మనం రోజు కలవం అలాంటి వాళ్ళని సో ఐ థింక్ ఈ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది మనం ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళగా సో దాని ప్రయత్నంగా మేము ఎంత ఎంత క్లోజ్ అయితే అంత చూపించాలన్న ఉద్దేశం మాకుంది ఎపిసోడ్స్ ఇన్సిడెంట్ అయితే ఏదైతే పుల్వామా జరిగిందో అది ఎలా జరిగింది అనేది మాత్రం మాకున్న రీసెర్చ్తో యాజ్ రియల్ ఆస్ పాసిబుల్ మేము చూపించడం జరిగింది డెఫినెట్లీ ఏంటంటే కొన్ని కొన్ని మిషన్ వెనకాల మాట్లాడేవి కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పటికీ దే ఆర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి వాటికి అవి మనం ఇప్పటికీ అది మన వార్ సీక్రెట్స్ అవి చెప్పకూడదు బట్ లక్కీగా వాళ్ళతో మేము డిస్కస్ చేసాం అంటే ఏంటంటే మేము యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ ప్లానింగ్ కానీ ఎలా చేస్తారు వాళ్ళ ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ మాత్రం మేము నిజంగా ఎందుకంటే ఈ ఏరియల్ బ్యాక్డ్రాప్లో తెలుగులో పెద్ద సినిమా రాలేదు సో ఈ డెఫినెట్గా ఒక చాలా కొత్తగా ఉంటుంది సినిమా అందరికీనో చాలా ఏంటి ఏం జరుగుతుందని ఒక ఆసక్తికరంగా ఉంటుంది ప్లస్ ఎపిసోడ్ అందరికి జరిగింది కథ ఏంటి అనే విషయం అందరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది యూత్ మ్యాక్సిమం వ్యాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రాబోతుంది కాబట్టి ముందు నుంచి వ్యాలంటైన్స్ వీక్గా పరిగణించబడి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బేసిక్గా కానీ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్టీన్ బ్లాక్ డేగా కూడా అందరూ ట్రీట్ చేస్తున్నారు కానీ ఏదైతే ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా అటాక్ జరిగింది కాబట్టి ఆ ఒక్కరోజు అందరూ బ్లాక్ డే కింద బ్లాక్ డీపీస్ పెట్టేసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు ఆ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వ్యాలంటైన్స్ డే రాగానే పుల్వామా అటాక్ గుర్తొచ్చే విధంగా అంటే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కూడా గుర్తు రావాలి అనే విధంగా ఈ సినిమాను రూపొందించారు నిజంగా సినిమా గుర్తుండాలని కాదు సినిమాలో వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ గుర్తు రావాలనే ఉద్దేశంతో సినిమా అంటే అందరికీ ప్రతి భారతీయుడికి లోపల దేశభక్తి అనేది ఉంది అది టైం టు టైం ఏదో ఒక విధంగా బయటకు వస్తూ ఉంటుంది బట్ అంటే అలా ఒక డే మార్క్ చేసుకుని చెప్పడం కూడా తప్పు కాదు ఎందుకంటే మనం ఒకరోజు గుర్తు చేసుకోవడానికి అలా అనుకోవడం కూడా మంచిదే బట్ అది సడన్గా వచ్చి సడన్గా పోవడం ఉండకూడదు మనసులో ఎప్పటికీ ఉండాలి ఐ థింక్ ఈ సినిమా ప్రయత్నం ఏంటంటే ఒక్కసారి అందరికీ గట్టిగా గుర్తు చేద్దామని అది ఒక ఎంటర్టైనింగ్ వేలోనే చెప్దామని మళ్ళీ అంటే ఒక డాక్యుమెంటరీలాగా లేకపోతే బోర్ కొట్టేలా అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో రియల్ ఇన్సిడెంట్స్తో ఇవన్నీ దగ్గర తీసుకొచ్చి ఒక ఈ సినిమా చేయడం జరిగింది ట్యాక్ గురైన ఫ్యామిలీస్ని కూడా మీరు కలిశారు అని చెప్తున్నారు వాళ్ళు కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కోల్పోయిన తర్వాత ఎవరైనా కానీ ఆర్మీ మెంబర్స్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాం చిన్న చిన్న వీడియోస్లో కూడా మనం చాలా భావోద్వేగానికి గురవుతూ ఉంటాం మీరు డైరెక్ట్గా చూసి మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒకటి అంటే అది వన్ ఎయిటీ ఫిఫ్త్ బెటాలియన్ లోపల జరిగింది వాళ్ళ ఫ్యామిలీని చాలా బ్రీఫ్ టైం కలవడం జరిగింది ఎక్కువసేపు సంభాషించే సందర్భం కూడా కాదు అది సో డెఫినెట్గా వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చెప్పుకున్నాం వాళ్ళకి ఒకసారి కలవడం జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత మా టీంకి లోపలికి వెళ్ళే అవకాశం ఇచ్చారు సో మేము వెళ్ళి ఆబ్వియస్లీ ఫార్టీ సిఆర్పిఎఫ్ సోల్జర్స్కి మా వాళ్ళని అర్పించుకున్నాం ఒకసారి గుర్తు చేసుకున్నాం మళ్ళీ వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ని అక్కడ సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఎవరితో అయితే అక్కడికి వెళ్ళే పర్మిషన్ మాకు ఇచ్చారో వాళ్ళందరితో కూడా అసలు వెనక లాజర్ జరుగుతుంది సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నేను చాలా మనసంతా చాలా గౌరవం చాలా గౌరవం పెరిగింది వాళ్ళ మీద ఇంకా ఎప్పుడు చాలా ఉంది బట్ ఇలాంటి విన్నప్పుడు యూనో మరింత గుర్తు లేకపోతే మంది మనం డే టు డే లైఫ్లో చాలా బిజీగా ఆబ్వియస్లీ మర్చిపోయి మన జర్నీలో ఉంటూ ఉండడం బట్ టైం టు టైం ఇలాంటివి కలిసినప్పుడు ఇలాంటి లక్కీగా నాకు సినిమా ద్వారా అయినా కూడా అక్కడికి వెళ్ళే అవకాశం దొరకడం వాళ్ళందరితో మాట్లాడే అవకాశం దొరకడం వాళ్ళు చేసే ట్రైనింగ్స్ గురించి కానీ వాళ్ళ మనం వాళ్ళ సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ ద కంట్రీ ఎలాగ అలా పెరుగుతారు ఎలా అంత సెల్ఫ్లెస్గా ఉంటారో ఆ స్టోరీస్ మీకు నిజంగా నాకు చాలా ఇష్టపడి అనిపించింది బేసిక్గా మీరు ఎప్పుడూ అన్ని సినిమాలు కూడా ప్యాట్రియాటిక్ దేశభక్తికి సంబంధించిన ఎక్కువ తీస్తూ ఉంటారు మీరు బుక్స్ ఎక్కువ చదువుతారా లేకపోతే ఇలాంటి స్టోరీస్ తీసుకోవడానికి మీకు ఏది ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ బుక్స్ చదివి పేట్రియాటిక్గానే ఆయన కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు మీకు ఈ కథ తీసుకోవడానికి కూడా అదే కొంచెం సహాయపడింది అనుకోవచ్చు అంటే పుస్తకాలు డెఫినెట్గా చాలా మంచి హ్యాబిట్ అది ఎవరికైనా చదవాలి అంటే పర్టిక్యులర్గా బుక్స్ చదవడం వల్లే వచ్చిందని అనుకోవట్లేదు మీడియాలో న్యూస్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా లేకపోతే చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పే కథల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కథలు పెట్టినంబర్ లేకపోతే గాంధీ గారి గురించి తెలుసుకోవడం నేతాజీ గారి గురించి తెలుసుకోవడం చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి తెలుసుకోవడం ఆల్ దీస్ ఎక్కడో ఒక చిన్న లోపల ఒక యాక్టర్గా ఒక యాక్టర్గా ఏంటంటే ఎంటర్టైన్ చేయడం ఎంత ఎంత బాధ్యత అది ఎందుకంటే వాళ్ళు టికెట్ కొనుక్కుని కష్టపడిన వాళ్ళు డబ్బులతో తీసుకొచ్చి ఒక రెండు వందలు వంద రూపాయలతో టికెట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు కష్టదాన్ని మాకు యూనో దానికి వర్త్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి బాగానే ఉంటుంది సో సమ్టైమ్స్ ఎంటర్టైన్మెంట్ మీడియంస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సో సమ్టైమ్స్ ఇలా దేశభక్తి లేకపోతే ఇలాంటి రియల్ స్టోరీస్ చూపించడం కూడా ఒక ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సో ఈ జనాలు కూడా ఈ స్టోరీ తెలియాలి ఇందాక మీకు చెప్పినట్టు యూనో నాకు కూడా ఏమనిపిస్తుంది ఒక యాక్టర్గా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ సినిమాలు చేసినప్పుడు లవ్ స్టోరీలు చేసినప్పుడు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ జనాలు తీసుకొచ్చే సినిమా ఇది అని అనిపించే తీసుకోవడం జరిగింది నాకు పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా మంది చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అలాంటి వ్యక్తి ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చి జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు ఇరవై నాలుగున ఇరవై నాలుగు ఎన్నికల్లో సో ఎన్నికల్లో సరే సో ఈ ఈసారి ఏమైనా ఉండబోతుంది అంటే మీ సపోర్ట్ ఎంతవరకు ఉండబోతుంది పార్టీకి లేకపోతే ముందు ముందు ఎలా ఉండదు అంటే ఇప్పుడు ఒకటండి నేను ఆబ్వియస్లీ యాక్టివ్గా పాలిటిక్స్లో లేదు నా ప్రొఫెషన్లో యాక్టింగ్ ఉంది బట్ మా బాబాయ్కి మా నాన్నగారికి లేకపోతే మా బాబాయ్ గారి ఐడియాలజీస్కి అని ఆయన ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకి సాయం చేద్దామని లేకపోతే కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ని ఫామ్ చేద్దామని లేకపోతే యూనో ఇలాంటి వేరియస్ రీజన్స్కి విన్నప్పుడు నాకు నిజంగా చాలా స్ఫూర్తిగా ఉండింది అది సో ఆయన్ని ఆయనకి డెఫినెట్గా ఆయన సపోర్ట్ అంటూ ఎప్పుడు ఉంది నేను ఆయన ఫాలోవర్నే కానీ యాక్టివ్గా మీరు వచ్చి ఏం చేస్తారు అంటే అది ఆబ్వియస్ మా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళు యాక్టివ్గా ట్వంటీ ఫోర్ సెవెన్ టైం ఇచ్చి ఏంటి అంటే పాలిటిక్స్ అనేది ఒకటి ఏంటంటే హాఫ్ హాఫ్గా చేసేది కాదు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరిగి చేసేది బట్ మా రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది ఏది చేయాలి అన్న అన్న పిలుపు లేకపోతే మా వాళ్ళు వచ్చి అన్న చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం Thank you so much. మొత్తంగా అయితే కనుక ఆపరేషన్ వ్యాలెంటైన్ మార్చ్ ఫస్ట్ను రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది భారీ బడ్జెట్తో ఒక కొత్త డైరెక్టర్ కూడా తెరకెక్కించిన ఈ సినిమానైతే మార్చ్ ఫస్ట్ని అందరం థియేటర్స్లో అయితే చూడొచ్చు దానికి సంబంధించి వరుణ్ తేజ్ గారు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే పుల్వామా అటాక్కి సంబంధించి అయితే ఈ సినిమా ఫుల్ గా ఉండబోతుంది అటు లవ్ స్టోరీ అయ్యి ఉండొచ్చు లేకపోతే కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో కూడా ఈ సినిమా అయితే మనం మనందరూ ముందుకు రాబోతుంది అదే విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీలో ఏదైనా ఖచ్చితంగా ఆ ప్రమోషన్స్లో భాగంగా కానీ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను ముందుకొచ్చి పార్టీకి ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వరుణ్ తేజ్ మనతో చెప్తున్న పరిస్థితి ఎక్కడుంది